మహారాష్ట్ర ఫల్ఖన్ జిల్లా ఉక్కు పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఉద్యోగులు కార్మిక సంఘం గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మూకదాడి జరిగింది ఉక్కు కర్మాగారం ఉద్యోగులపై వంద మందికి పైగా కార్మిక సంఘం నేతలు దాడికి పాల్పడేందుకు యత్నించారు వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు ఈ ఘటనలో పంతొమ్మిది మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు పోలీసులకు చెందిన పన్నెండు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఏడు మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు